ప్రజాస్వామ్య పాలన ఉంది కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు కేసీఆర్ పక్కన ఉండి కూడా మనసులో ఉన్న ఎందుకు చెప్పలేకపోయినారు? నియంతృత్వ పాలన ఉంది కాబట్టి చెప్పలేకపోయినారు. ఆయనకు రాచరిక పాలన భావజాలం ఉన్నది కాబట్టి ఆ విధానమైనటువంటి సింబల్ను తెచ్చుకున్నాడు. ఇవాళ ప్రజాస్వామ్య పాలన లక్ష్యాలను కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి కలిగి ఉన్నాడు కాబట్టి ప్రజాస్వామ్య వాతావరణంలోకి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. ఆ చీరాలను ప్రజా ఆకాంక్షల మేరకు ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని డైవర్ట్ చేసి జరగనీయకుండా చేసేటటువంటి ప్రతి కుట్రను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు గద్దర్ అని ఉన్నాడు, అందశ్రీ ఉన్నాడు, విమలక్ ఉన్నది, చాలామంది కవులు కళాకారులు ఉన్నారు. దానికి పాడడానికి వేరేలను సెలెక్ట్ చేయడం అంటే విమలక్కను కన్సిడర్ చేయకపోవడమా, వాళ్ళని పక్కన పెట్టడమా, వాళ్ళని అవమానించడమా, ఎట్లయితుంది అది? అలా ఆంధ్రోలు ఎట్లయితారు? నేనంటా ఉన్నాను, నేనేమంటున్నానంటే పాటను ఎవరు పాడితే బాగుంటుంది అనేటటువంటి దాని ఆ కవి డిసైడ్ చేస్తాడు. ఎవరు పాడితే అది అందుతుంది అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేసి నీకు ఎందుకు ఆబ్జెక్షన్ అంటున్నా? నీకున్న ఆబ్జెక్షన్ ఏంది? దాన్ని ఎందుకు పాడొద్దు అనుకుంటున్నాడు ఆయన? ఏం ఆత్మగౌరవం ఎట్లా పోతుంది? ఎట్లా ఆంధ్రోడు ఎట్లయితాడు ఆయన? ఎట్లయితాడు ఆంధ్రోడు? 40 సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నాడు ఆంధ్రోడు అవుతాడా? అయితే కేటీఆర్ కూడా ఆంధ్రోడే, కేసీఆర్ కూడా ఆంధ్రోడే, బొబ్బిలి మూలాలు ఉన్నాయి కేసీఆర్కు. ఈ రాష్ట్రంలో నుంచి వెళ్ళకూడదామా? అంటే మళ్ళా ఇప్పుడు ఆంధ్ర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ప్రాంతీయ సమానత్వం కోసం, ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టడం కోసం కాదు. దయచేసి మీరు గుర్తించాలి ఇది. ఒక 1x1 అడగండి. వెల్మకుళ్ళం చరిత్ర ఎక్కడ ఉన్నదో కనుక్కో, లేకుంటే నేను పుస్తకం ఇస్తా సాధు, నేను ఇస్తా. నేను చెప్తున్నా కదా, నేను ఆంధ్రపాల స్టూడెంట్ కాబట్టి చెప్తా ఉన్నాను. వెలమకులపు మూలాలు బెబ్బిల నుంచి ఉన్నాయి. అంటే నేను పాటగాడి కాదు, నేను పాటగాడిని అయ్యేటోని. మా నాయకుడు వీరు నన్ను పాటగాడు కానియలే. కూరసిత్త అంటే ఎలా కొట్టిండు డయాసల మీదకి వెళ్ళి, అరే దిగురా అది కాలిన కొడతా అనేది కూరసీయనికి పోతే. ఎందుకు అంటున్నా నేనంటే అన్న ఒక మాట చెప్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇప్పుడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అంశము, ప్రతి నిర్ణయము శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధంగా ఉండాలనేది మా ప్రభుత్వం కోరుకుంటున్నది. అది ప్రజల కోణం నుంచి, నాయకుల కోణం నుంచి కాదు. నంబర్ 1 నాకు సమాధానం చెప్పనివ్వండి, నాకు సమాధానం చెప్పనివ్వండి. నేనేమంట తెలంగాణ కంటెంట్తో ఒక అంటే ఆయన అడగనివ్వండి మీరు మా ప్లీజ్. నేనేమంటా అంటే తెలంగాణ భావం, తెలంగాణ ఆలోచన, తెలంగాణ కంటెంట్ ఉన్నత శిఖరాలకు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళగలిగినటువంటి పద్ధతిలో దాన్ని ప్లాన్ చేస్తున్నాం. దాన్ని అదే మీరు అనేటటువంటి పద్ధతి అంటే దాని అర్థము తెలంగాణలో కవులు లేరని కాదు, తెలంగాణలో కళాకారులు లేరని కాదు, తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు పనికిరాని వాళ్ళని కాదు. ఇది వితంతవాదంతో చేసేటటువంటి చర్చ, వితంతవాదపు చర్చ కాదు కాదు. మా కంటెంట్ను, మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక ప్రపంచ ప్రైడ్గా, తెలుగు జాతిలో ఒక ఖ్యాతిగా మిగిలిపోయేటటువంటి పద్ధతిలో దాన్ని తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఆ ఆలోచన కంటే ముందు కవి ఆలోచన. దయచేసి మీరు వినండి, అదే జయ జయ హే తెలంగాణ పాటను చాలామంది కళాకారులు పాడారు, చాలామంది పాడారు. నేను అంటున్నా ఈరోజు వరకు నాకు తెలిసి అందశ్రీ బాడిగా గారు పాడినంత ఎఫెక్ట్గా వేరే వాళ్ళు పాడలేకపోయారు దాన్ని. నేను చెప్తా ఉన్నాను అందశ్రీ పాడినంత ఎఫెక్ట్గా. అందశ్రీ గారి గొంతు పరిస్థితి ఏమున్నది అంటే ఆ హై పిచ్లో వేయటర్లకు ఆయన గొంతు కూడా ఆగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు కావాలంటే పాడి చూడండి. ఆయన 15 సంవత్సరాలు పాడినటువంటి అందశ్రీ గొంతుకు ఇవాళ పాడుతున్న గొంతుకు మధ్యన తేడా ఉంటుంది. ఏజ్తో పాటు వచ్చేటటువంటి సమస్యలు ఇవి, దాన్ని ఓవర్కమ్ లేవు. అదే గద్దర్ అన్న పాడిన పాటలు, బండెనక బండి గట్టి ఆయన పాడినటువంటి 30 సంవత్సరాల గీతం పాడిన పాటలు, అదే మొన్న TV5 స్టూడియోలో రికార్డ్ చేసినప్పుడు పాడినటువంటి పాటల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడండి మీరు. ఇది చరిత్రలో ఉండిపోయేటటువంటి ఒక గొప్ప చారిత్రకమైనటువంటి పాట. దీన్ని ఎవ్వరు కూడా నిన్నటి దాకా 10 సంవత్సరాలు ముసలోడు కాదు, నువ్వు డైవర్ట్ చేయకు, నన్ను చెప్పని మిత్రమా, ఏమని ఉంటే నువ్వు ప్రశ్న అడుగు, నేను సమాధానం చెప్తా. ఎవరు
అంటే గొంతుకు నేనేమంటున్నా అంటే గొంతు కొందరికి గాడ్ గిఫ్ట్ ఉంటుంది. కీరవాణి ఎందుకు పాడవద్దు అంటున్నారు మీరు చెప్పండి, నాకు అంటున్నా ఆబ్జెక్షన్ ఏంది? అదే మన ఆంధ్రవాళ్ళకి పోతున్నావా పాటను? మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, పాడుతున్నది కీరవాణి కాదు. మళ్ళీ మీరు దాంట్లో కన్ఫ్యూజన్ కాకుర్రి. ఇగో మీరు తెలంగాణ పాట జాతీయ రాష్ట్ర గీతం కావాలా వద్దా? ఎందుకు అడగలే ఇంతవరకు? ఆంధ్రోళ్ళు పాడతలేరు, దాన్ని తెలంగాణలో పాడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని పెట్టిన దానికి మీరు నేనేమంటున్నా అంటే ఇంకా ఆ స్థాయి నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా ఎట్లా మలచాలని దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మొత్తం 28 రాష్ట్రాల్లో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే భాగంలో. ఇవాళ లేదు అటు అటు ఖచ్చితంగా దానికి సంబంధించింది అందశ్రీ గారు మాట్లాడి ఆయన డిసైడ్ చేసినటువంటి అంశం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రభుత్వం కవికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. రెండోది, మీకంటే నాకంటే బయట మాట్లాడుతున్న కవుల కంటే ఆ పాట మీద సర్వ హక్కులు, సర్వ నిర్ణయాలు, దాన్ని రాసిన దాన్ని కన్న తల్లి అయినటువంటి అందశ్రీ గారికే ఉన్నాయి. అది ఆయన కన్న తండ్రి, కన్న తల్లి ఆయనే, గుర్తుపెట్టుకోండి మీరు అది. ఏం నిర్ణయిస్తాడు అందశ్రీ? ఇప్పుడు ఓన్లీ జే జే హే తెలంగాణకు సంబంధించినటువంటి నిర్ణయం ఆ పాటను రాష్ట్ర గీతంగా తీసుకుంటున్నప్పుడు, ఆయన దగ్గర నుంచి తీసుకున్నప్పుడు, ఆయనకు హక్కులు ఉన్నప్పుడు ఆయన ఏది చెప్తే అది ఫాలో కావడం ప్రభుత్వ బాధ్యత. అవును, ఎంఎస్పీ ఇస్తామని మేము ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాయని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా, యాక్ట్ చేస్తున్నామండి. రేపు కేంద్రంలో 300 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇండియా గట్టబంధన్ ఏర్పడబోతున్నది. మేము ఎంఎస్పీని యాక్ట్ చేస్తున్నాము, చట్టం చేస్తున్నాం మిత్రమా, రాసుకో. 6 నెలల్లో చట్టం చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పారు, మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు, 6 నెలల్లో. నేనంటున్నా తెలంగాణ రాష్ట్రానికి మీరు అదే అంటున్నారు, ఇది టీఆర్ఎస్ మైండ్ సెట్తో ఆలోచించే పద్ధతి అంటున్నా నేను. తెలంగాణ ఉద్యమకారుడుగా ఆలోచించే మైండ్ సెట్ పద్ధతి కాదు, నేను క్లియర్గా చెప్తున్నా. అంటే నేను అనట్లేదు, వాళ్ళు చెప్తున్న ప్రశ్నలన్నీ మీరు వాళ్ళ ద్వారా అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే నేను అట్లా అంటే నేను తెలంగాణ నేనంటున్నా ప్రపంచంలోనే నేను ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఇండియాలో ఏ కళాకారుడు దాన్ని గొప్పగా తీసుకురాగలిగితే దాన్ని వాడుకుంటుంది ఈ ప్రభుత్వం, వాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. ఆంధ్ర తెలంగాణ కాదు, తెలంగాణ ప్రైడ్ను పెంచడానికి ఆంధ్ర కళాకారుడే ఉపయోగపడతాడు అనుకో, దాన్ని వాడుకుంటాం. రాయలసీమ కళాకారుడే ఉపయోగపడతాడు అనుకో, దాన్ని వాడుకుంటున్నాం. నేనంటున్నా ఆంధ్ర పునాదులు ఉన్నటువంటి ఆ కత్తి పద్మారావు గారు గుంటూరులో మీటింగ్ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తుంటే వద్దనెందుకు చెప్పలే? ఎంతెందుకు చెప్పలే? ఇదే హెచ్ఎంటీవీ, ఇదే హెచ్ఎంటీవీ ఒంగోలులో డిస్కషన్ పెడితే ఒంగోలులో ఉన్నటువంటి ఎస్సీ బీసీ సంఘాలని కలిసి, అంబేద్కర్ సంఘాలని కలిసి తెలంగాణ కావాలని చెప్పి పోరాటం చేస్తే ఎందుకు వద్దని చెప్పలే? ఇదే మందకృష్ణ మాదిగ గారు, ఇదే మందకృష్ణ మాదిగ గారు అనంతపూర్ నుంచి తెలంగాణ కోసం మొత్తం 23 జిల్లాల సైకిల్ యాత్ర పెడితే ఎందుకు వద్దని చెప్పలే? ఇదే బెల్లయ్యకు అనంతపూర్లో తెలంగాణ కావాలని మీటింగ్ పెడితే, గుంటూరులో తెలంగాణ కావాలని మీటింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి వేల మంది వచ్చి తెలంగాణ సపరేట్ రాష్ట్రం సపరేట్ కోసం సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు వద్దని చెప్పలే? కాబట్టి ఈ ఒక డెమోక్రటిక్ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ముందుకు పోతున్నప్పుడు పద్ధతిలో చైనాలో గొడవ జరిగితే, ఒక మహిళ మీద రేప్ జరిగితే ఇక్కడి ప్రజలు ఎందుకు స్పందిస్తున్నారు? ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు. ప్రపంచ కార్మికులారా ఏకంగా స్లోగన్ ఇస్తావు, ప్రపంచ కళాకారులు ఏకంగా వద్దా, ప్రపంచ జర్నలిస్టులు ఏకంగా వద్దా, ప్రపంచంలో ఉన్న మేధావులు ఏకంగా వద్దా? అంటే విశాలమైనటువంటి దృక్పథంతో ముందుకు పోవాల్సినటువంటి సందర్భంలో సంకుచితమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల సమానత్వాన్ని సాధించుకోవడం అనేది రాష్ట్రం బార్డర్ ఏర్పాటు చేసుకున్నాం.
ఇదో టెక్నికల్ అంశాలను, నాన్ టెక్నికల్ అంశాలను నేను అందుకనే నువ్వు చెప్పిన దానికే సమాధానం చెప్తున్నా మిత్రమా, నువ్వు చెప్పిన దానికే సమాధానం చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడ్డది 28 రాష్ట్రాలలో. ఈ రాష్ట్రం ప్రైడ్ను పెంచడం కోసం ఇవాళ ఈ ప్రజలు కంకణం కట్టుకొని ముందుకు పోవాలి, ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఈ ప్రపంచ పట్టం మీద ఈ రాష్ట్రాన్ని ఉన్నతంగా నిలబెట్టే పద్ధతి ఉంటుందో ఆ పద్ధతిలో ముందుకు పోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ప్రయోజనాల సంకుచిత ధోరణిలో దాన్ని నెట్టే కుట్రగతంలో కేసీఆర్ చేసిండు. ఇంకా ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ప్రజాస్వామీకరణ చెందించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే కూడా అడ్డం జరిగే ప్రయత్నం చేస్తుండు. దాంట్లో తెలంగాణ ప్రజలు ఇన్వాల్వ్ కావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను.